హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఆశి కిచెన్ అండ్ లాక్స్ అండి ఎలా అన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక మంచి ఉపయోగ ఉపయోగకరమైన వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నాను సో ఏంటంటే ఆవు పేడతో స్వచ్ఛమైన విభూతి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాన చూపిస్తానండి సో ఇది వచ్చి ఆవు పేడని పిడికలుగా తయారు చేసి ఉంటాం కదా సో ఆ పిడికల్ని తీసుకున్నామన్నమాట మీకు పిడికలు పేడ అందుబాటులో లేకపోతే ఇది ఫ్లిప్కార్ట్లో కూడా మీకు దొరుకుతుందండి సో తీసుకోవచ్చు సో ఇంట్లోనే ఈజీగా విభూదిని ఎటువంటి కెమికల్స్ లేకుండా ప్రిపేర్ అండి త్వరలోనే మనకి కార్తీక మాసం అనేది స్టార్ట్ అవుతుంది కదా ఈ మాసంలో శివయ్యకి ఈ స్వచ్ఛమైన విభూదితో మనము శిబ శివు శివునికి అభిషేకం చేసిన అలాగే మనం ధరించిన మనకి ఐశ్వర్యానికి లోటు ఉండదండి సో ఒక్కసారి మనం ఈ విభూదిని తయారు చేసుకుంటే సంవత్సరం అంతా వాడుకోవచ్చు సో బయట షాపుల్లో మనకు దొరికే విభూది అంతా కెమికల్స్తో తయారు చేసి ఉంటాయండి ఎందుకంటే స్మెల్ కూడా అలా వస్తుంది సో శ్రీశైలంలో కూడా మనకి ఆవు పేడతోనే విభూదిని తయారు చేస్తారు అదే మనకి దొరుకుతుంది సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూ చూస్తున్నారు కదా ఈ వీడియోలో సో పిడకలన్నీ మనము తుంచి కర్పూరం బిళ్ళ వేసి ఇలా పౌడర్ చేసామండి కాల్చి ఇలా పౌడర్ చేసుకున్నాం అనమాట సో అందులో మనము పౌడర్ చేసుకున్న తర్వాత బాగా జల్లించుకోవాలండి సో ఇలా మొత్తం మెత్తని పౌడర్తో బాగా జల్లించాలన్నమాట సో జల్లించిన తర్వాత లాస్ట్లో మిగిలిన పెంకులన్నీ బయటపడేసేయాలి సో చూసారు కదా ఈ విధంగా ఇది వేస్ట్ అంతా బయటపడేసి అందులో మనం జవ్ జవ్వాది పౌడర్ ఉంటుంది సో అది ఒక చిటికెడు వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత అది ఒక మంచి సుహాసన కోసం అండి విభూతి సువాసన కోసము మంచి స్మెల్ కోసం అన్నమాట తర్వాత అందులో విభూతి పండు బయట దొరుకుతుంది సో దాన్ని దంచి ఆ పౌడర్ని ఇందులో మిక్స్ చేసుకోవాలి సో కలర్ కోసం మనం సో తర్వాత విభూతిని ఎలా స్టోర్ చేసుకోవాలంటే చూసారు కదా ఇక్కడ మార్ సో మారేడు కాయని ఎండబెట్టి ఇలా పప్పులాగా తయారు చేసుకొని అందులో మనం విభూదిని స్టోర్ చేసుకొని డైలీ వాడుకోవచ్చండి ఇందులో నుంచి ఈ పౌడర్ని శివయ్యక అభిషేకం చేసినారంటే చాలా ఉత్తమమైన ఫలితాలు మీకు తగ్గుతాయి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి